శివా బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. ఏసీబీకి ఇప్పటికే లేఖ రాసింది ఈడీ. బాలకృష్ణ ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ తదితర పత్రాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మనీ లాండరింగ్ కోణంలో విచారించనుంది. మరోవైపు బినామీ ఆస్తులపై విచారించేందుకు రంగంలోకి దిగింది ఐటీ. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో బాలకృష్ణ కూడబెట్టిన ఆస్తుల విలువ 1,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చెంచలగూడ జైల్లో ఉన్నాడు బాలకృష్ణ. హెచ్ఎండిఏ డైరెక్టర్ పదవిని అడ్డం పెట్టుకుని భారీగా ఆస్తులు కూడబెట్టాడు శివా బాలకృష్ణ. 8 రోజుల కస్టడీలో అనేక విషయాలు రాబట్టారు ఏసీబీ అధికారులు. బినామీలు, అతనికి సహకరించిన అధికారుల వివరాలు రాబట్టారు. శివా బాలకృష్ణ బినామీల పేరు మీద 214 ఎకరాల భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. 7 ఫ్లాట్లు, 3 విల్లాలు, 19 ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్కర్నూలు జిల్లాలో 38, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ ఆస్తులన్నింటినీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు.